जेड़ा लोग साइड के సాంప్రదాయ పద్ధంగా ఈ రోజు 9వ రోజు 10 రోజు 9 రోజుల తర్వాత బ్రహ్మాండంగా మనమైతే వరి పొలాలు గాని లేకపోతే ధాన్యం మీద పెడతాము మంచిగా అవన్నీ కూడా గోదావరిని కూడా మంచిగా ఎదిగి ఇవాల మనం చూస్తున్నాం ఎంత మంచిగా వచ్చింది అది ఎంత మంచిగా ఎదిగితే అంత మంచిగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకం అమ్మవారి మీద ఉంటుంది కాబట్టి ఆ నమ్మవారిని అమ్మవారి యొక్క నమ్మకాన్ని ఇక్కడ వెళ్ళిపుచ్చుకోవడానికి ఈ రోజు తీ ఉత్సవాలు చేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటి కదా అంటే ఇవైతే మహిళలు పెళ్లిగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారికి సేవలు చేసుకొని 9 రోజులు కూడా వాళ్ళు ఇక్కడ ఆ నవధాన్యాలను నానబెట్టి మంచి పిలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా తీసేయడం జరుగుతుంది. దాంతో ఒక నమ్మకం ఏర్పడ్డది అందరు కూడా తప్పకుండా ఆ అమ్మాయికి వివాహం జరుగుతుంది ఆ సంవత్సరంలో అని చెప్పి ఒక నమ్మకంతో అందరు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప పండుగ తీసు ఉత్సవాలు చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రత్యేకంగా మా గిరిజన నాయకులకు మా ఆడబిడ్డలకు అందరికి కూడా హృదయపూర్వకంగా తీసి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అమ్మవారు మా అందరిని కూడా చల్లగా చూడాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 64 తండాల్లో ఉన్న మా గిరిజనులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం.